పోవద్దు కదా. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. పార్లమెంట్ సమావేశాల్లో సీట్ల సంబంధించి బిల్లుపై మన తెలంగాణ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో సాధ్యం కాదని సమాధానం చెప్పారు. అయితే దీనికి సంబంధించి వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రకటన చేశారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కేబినెట్ నోటు రెడీ అవుతోంది, ఇద్దరు ముఖ్యమంత్రులు విజ్ఞప్తి మేరకు దాన్ని సాధ్యం చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని చెప్పారు. అయితే రాజ్యసభలో కూడా మళ్ళీ ఇది ఇప్పుడే సాధ్యం కాదని సమాధానం చెప్పడం కొంచెం విచిత్రమైన పరిణామం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దాని మీద మాట్లాడడం ఎటువంటి అవకాశం ఉంటుంది, రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందా లేదా అనేది. ఇక తెలంగాణ అసెంబ్లీలో నిన్న అవినీతికి సంబంధించి ముఖ్యంగా మిషన్ భగీరథ మీద తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సిబిఐకి కానీ సిబిఐసి కానీ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మేము ఏ విచారణకన్నా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుంచి సమాధానం. ఈ దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు తలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రైట్ రవి గారు. అంటే ఈ కన్ఫ్యూజన్ పెద్దల్లో ఉందా లేకపోతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా, పాయింట్ నెంబర్ వన్. రెండోది, మొదట్లో అవుతుందా అవదా అన్న సందిగ్ధం ఇక వీడిపోయినట్లయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది అనివార్యమా? నేను వెంకయ్యనాయుడు గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ స్టేట్మెంట్లు చూస్తే అలాగే ఉంది కదా. అంటే కన్ఫ్యూజన్ అనేది రాజకీయంగా ఏం లేదు, రాజ్యాంగబద్ధంగా కూడా ఏం లేదు, కానీ రాజకీయ ప్రయోజనాల రీత్యా కన్ఫ్యూజన్ ఉంది. ఇది చేయటమా చేయకపోవటమా, చేస్తే ఏంటి ఉపయోగం లేదని. రెండవది, తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కూడా చాలా విషయాల్లో అస్పష్టత ఉన్నట్టే ఈ విషయంలో కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టి మేము ఇలా చేయదలుచుకున్నామని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇంకా మూడవది, మీరు అన్నట్టుగా అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి అక్కడ అయిన తర్వాత కూడా ఇక్కడ చెప్పి ఇవన్నీ చేస్తున్నారంటే చాలా సమర్థమైన ప్రభుత్వంలో సమన్వయం ఎంత గొప్పగా ఉంది. కేంద్ర మంత్రులు కానీ సమాధానాలు చెప్పేవాళ్ళు కానీ ఏమాత్రం సమన్వయంగా పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు విభజన చట్టంలోనే దాన్ని పొందుపరిచారు కాబట్టి ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది, దాని ఎగ్జిక్యూషన్ అమలు మాత్రమే మిగిలింది అని ఒక భాష్యం చెప్పొచ్చు. కాదు, 176 దీని ప్రకారం ఆయన చెప్పినట్టుగా 2026లో జనాభా ఇదంతా లెక్కలు తేలిన తర్వాతే అని కూడా చెప్పొచ్చు. అంటే 2026లో చేస్తే 31కి అదే వస్తుంది కాబట్టి. కాబట్టి ఇవి మనం చెప్పుకునే భాష్యం మీద ఆధారపడి ఉంటాయి. అక్కడ ఒక ప్రొవిజన్ ఉంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల సమస్య ఒకటి, టీడీపీ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటి. వీళ్ళు ఏమో వేరే వాళ్ళని చేర్చుకున్నారు, ఫిరాయింపులు చేశారు, అంతకుముందు కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి తొందరగా సీట్లు పెంచితే ఏదో అత్యవసరం. మిగిలిన విషయాలు, నిధులు, నియామకం ఇవన్నీ ఎట్లా ఉన్నా కానీ ముందు సీట్లు ఒకటి పెంచితే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వచ్చు అనే ఒత్తిడి, వాళ్ళ మీద కూడా ఒత్తిడి. తెలుగుదేశానికి అక్కడికి వచ్చేసరికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అనేక అంశాలు అమలు జరగలేదు కాబట్టి అసంతృప్తిని చల్లార్చడానికి ఇదిగో మనకు సీట్లు పెంచారని చూపించడం ఒకటి జరుగుతుందని దాని మీద చంద్రబాబు నాయుడు ఇది ఒకటి. చాలా స్పష్టంగా నాకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా అన్నది ఏంటంటే ఇప్పుడు పెంచితే ఏంటి ఉపయోగం, పాలక పక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకే కదా పోతాయి, మేము కొంచెం పుంజుకొని మా వ్యూహాలు ఫలించి అమిత్ షా అది వచ్చినప్పుడు బా అని వాళ్ళు అనుకున్నారు. దీంతో కొంత తర్జన భర్జన 3 ఏళ్ళు దాదాపు అట్లా నడిపేశారు. ఇప్పుడైతే వాళ్ళు నిర్ణయానికి వచ్చినట్టే ఉన్నారు, చాలా గట్టిగా ఇవ్వాలని. అది ఎప్పుడు ఎలా ప్రకటించాలి, ఆ సెట్టింగ్ ఇంకా పూర్తి కాకముందే. అంటే ఇప్పుడు ఇద్దరు మంత్రులు అంత స్పష్టంగా వివరణ ఇచ్చారంటే విభజన తర్వాత ఏ విషయంలో ఇంత స్పష్టమైన వివరణ వెంకయ్య నాయుడు గారు ఇవ్వడం, అసలు వెంకయ్య నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి పెట్టి ఒప్పిస్తున్నాడు అని కూడా బీజేపీ తెలంగాణ నాయకులు ఆరోపిస్తుండేవాడు. ఉదాహరణకు చెప్పాలంటే నిజమైన నవ్వకపోయినా అది ఒక నిజము కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే సీట్లు పెంచడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అదే తొందరగా చేసేస్తే దానివల్ల ఇప్పటికే జిల్లా తెలంగాణలోకి వచ్చేసరికి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన గజిబిజి ఉంది. మొన్న టీటీడీపీ వాళ్ళు వెళ్ళి మీరు చేసినా కానీ పాత జిల్లాల ప్రకారం చేయాలని వాళ్ళు వెళ్ళి చెప్పొచ్చారు. అక్కడ కూడా రాజకీయమైన సమస్యలు అక్కడ కూడా చాలా ఉన్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే అంటే సీట్ల పెంపు ఇప్పుడున్న రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఒకసారి కాకుండా వచ్చేసరికి పెంచినా వచ్చే నష్టం ఏం లేదు, కానీ రాజకీయ వర్గానికి అంటే పొలిటికల్ క్లాస్కి అది చాలా చాలా ముఖ్యం కాబట్టి దాని మీద 176 పక్కన పెట్టి విభజన చట్టాన్ని తీసుకొని చేయదలుచుకుంటే, నేను అనేది ఏంటంటే చేయదలుచుకుంటే మీరు సూటిగా చేయండి, దీని మీద మళ్ళీ మీరు గజిబిజి పెంచకండి. దీనివల్ల ఏంటంటే పైన ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు కానీ కింద కాస్త అవి ఇవి సర్దుకొని ఈ సీటు మీద ఆ సీటు మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఈ ఇది చాలా పెరిగిపోతుంది. ఒక అనవసరమైన అనిశ్చితి, అస్పష్టత. దీన్నే నిజమైతే మీరు చేసేయండి కాబట్టి అధికార పార్టీకి తీపి కబురు, ప్రతిపక్ష కాంగ్రెస్ కి కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. అక్కడ కూడా అకార్డింగ్ టు మనం ఇప్పుడు తెలుగు స్టేట్స్ అయితే దాదాపు ఒక 30-35 సంవత్సరాలు అవుతుంది డీలిమిటేషన్ కాక, మొన్ననే అంటే
సీట్ల సంఖ్య పెరగలేదు కాబట్టి ఈ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నది. పీపుల్స్ రిప్రజెంటేషన్ కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరిని మనం చూస్తే ఒక ఎమ్మెల్యే సీట్ కింద 500,000 పైచిలకు ప్రజలు ఉంటారు. అది చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉంటుంది. కార్పొరేటర్లు ఉన్న స్థానిక సంస్థలు ఉన్నప్పటికీ కూడా పెంచాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. అది బిల్లులో పెట్టుకున్నది కూడా పెంచటమనే హామీతో అయితే ఆర్టికల్ 170(3) అనేది అంశంగా మారబోతున్నప్పుడు అదేం పెద్ద ఎవరు వ్యతిరేకించే అంశం కూడా కాదు. ఏ ఇప్పుడు గుజరాత్ చేసుకుంది, గతంలో చాలా రాష్ట్రాలు చేసుకుంది. అంటే దీంట్లో ఒక రెండు అంశాలు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 31 జిల్లాలనేవి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలన్నీ కూడా గజిబిజిగా ఉన్న పరిస్థితి ఉన్నది. జోనల్ సిస్టమ్ ఒకటి, ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వీటికి సంబంధించినది ఒక రాష్ట్రపతి కడ పెండింగ్ ఉన్నది. వీటికి అన్నిటికంటే ముఖ్యంగా జిల్లా యూనిట్గా ఉండేటప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు యాదాద్రి జిల్లా ఉందనుకోండి, ఒక రెండు కాన్స్టిట్యున్సీలే ఉంటాయి. డీలిమిటేషన్ అయితే 3 అయ్యే ఎస్సీ సీట్లు కూడా పెరుగుతాయి కదా, పెరుగుతాయి కానీ ఇప్పుడు మొత్తంగా పెరుగుతున్నాయి 6, 4 ఎస్సీ 2 ఎస్టీ పెరుగుతాయి. ఈ జిల్లాల పొందిక అనేది ఇంకా కాలే, కేంద్రం గైడ్ లైన్స్ దాన్ని కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అంటే ఇది దీనికి అడ్డంకిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి లేదు ఆ సమస్య, అది జిల్లాలు 13 ఉన్నాయి, టెరిటోరియల్ కూడా ప్రాబ్లం రాదు. కానీ ఇప్పుడు సమస్య ఏంటి, ఒక జిల్లాలో ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎవరైనా పిలిచేస్తే సమస్య వస్తుంది. తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ 2000 ఇప్పుడు 4 అది ఏంది మొన్న జరిగిన దానికి మనం సవరణ చేసుకోవడానికి వేరే రాష్ట్రాలు కూడా మాకు కావాలని ఒక అడ్డంకి వేసినప్పుడు కొంత టెక్నికల్ గా సమస్య, రాజ్యాంగ సవరణ చేయాలంటే దాదాపు 50% రాష్ట్రాలు మళ్ళీ అది ఒప్పుకోవాలి. జిఎస్టీ ఎట్లయితుందో మళ్ళీ ఇది అట్లా కావాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలు ఇమిడి లేవా అంటే ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఇది ప్రజా అవసరాలు. రాజకీయంగా ఇబ్బంది ఏమన్నా అవుతుందా అంటే, ఒకవైపు ఇప్పటికే బలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పుకుంటోంది, సరే తాజా సర్వేలు ఉన్న సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పుకుంటోంది. వాళ్ళకి అకామిడేషన్ ఈజీ అవుతుండొచ్చు, అంటే వచ్చిన జాయిన్ అయిన వాళ్లకు కొత్తగా అకామిడేషన్స్ అవుతుండొచ్చు, కానీ మాకు కొత్త నాయకత్వం కూడా మాకు వస్తుంది కదా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనేమో ఆ మేరకు మాకు లబ్ధి చేరుకుతుంది. ప్రభుత్వ అనుకూలత వాళ్ళకుంటే వాళ్ళకి ఆ మేరకు జరుగుతుంది, నష్టం ఏం లేదు. అధికారం కంటే కూడా ఈసారికైతే నాకు రెండు రాష్ట్రాల్లో ప్రజాప్రాతినిధ్యం పెంచాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దీన్ని ఎవరు కూడా వ్యతిరేకించట్లేరు. కానీ టెక్నికల్ గా అంశాలు తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు మాత్రం వీటిని ఇమ్మీడియట్ గా మనం పరిష్కరించుకొని ఉండాలి. ఇప్పుడు 21 స్టేట్సా, 24 లేదు 31 అనే దాని దగ్గర కొంత గజిబిజి ఉన్నది. ఈ జిల్లా ఇప్పుడు 4 తుంగతుర్తి ఉన్నది, ఒకటి యాదాద్రికు, రెండు మండలాలు యాదాద్రికి ఉన్నాయి, ఒక మండలం నల్గొండకు ఉన్నది. అసలు తుంగతుర్తిని ఒకవేళ నా రైట్ ఏంది 2024 వరకు నాకు ఉండే అవకాశం ఉంది, నేను నీ రైట్ ను తీసేసే హక్కు ఎక్కడిది ఈ ప్రభుత్వాల కన్నా నేను వేసిన అనుకో, ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీకి కమిషన్ కి పోతుంది. అంటే ఒక కాన్స్టిట్యున్సీ కంటిన్యూస్ గా 20 ఎస్సీ కింద ఉండాలి. ఇప్పుడు అది 10 టెన్యూర్ తర్వాత అది డైవర్ట్ అవుతుంది అని అంటే వీటినిట్నే ఉంచి కొత్త వాటికి ఎస్సీ ఎస్టీలు ఆపాదించడమా, లేదు అంటే మొత్తంగా గుండుగుత్తగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు అది ఉంది భద్రాచలం ఉంది, మొత్తం మండలాలు 7 మండలాలు అటువైపే ఉన్న పరిస్థితి ఉన్నది, దాని కొరకరే డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద ప్రజలు ఆంధ్రాకు ప్రజాప్రతినిధి తెలంగాణకు, ఏపీలో ఎన్ని చిక్కుముళ్ళు ఏం లేనట్టున్నాయి తెలంగాణ ఎడిషన్ ఉంది కదా, వాళ్ళకి 7 మండలాలు అదనంగా ఉన్నప్పుడు దేని కింద వేయాలి, ఎంపీ కింద దాని కొరకరే చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే రాజకీయంగా నేను ప్రేమ్ గారి కూడా అనేది ఏంటంటే, ఒక మంత్రి ఏమో ఇలా చెప్పడం, ఒక మంత్రి ఇలా అనడం, వెంకయ్య నాయుడు గారు తరిమితే మంచిదే, అది తెలుగు ప్రజలకు మేలే. కానీ ఇంకో మంత్రి తెలియదు, ఆయనే ఆ శాఖకు సంబంధించిన ఆయనే నాకు తెలియదు అనడం మాత్రం. అమిత్ షా తరిమితే అవుతుందండి, వెంకయ్య నాయుడు తరిమితే అవుతుంది. అజయ్ గారు, సో దీపక్ గారు మొత్తం పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు లేకపోతే ఉన్న ఆశావాహులు వీళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి మంచి అవకాశం కదా, అంటే మీ ఒత్తిడిలో లేకపోతే విజ్ఞప్తిలో పనిచేస్తున్నట్టుగానే ఉందా? యాక్చువల్లీ ఇది విభజన చట్టంలో పెట్టినప్పుడే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక రాజకీయ అస్థిరత అనేది ఉండకూడదు చిన్న రాష్ట్రాల్లో అనేది ఒకటి ప్రధానమైన అంశం. రెండోది పెద్దలు చెప్పినట్టు డీలిమిటేషన్ విత్ ఇన్ ద స్టేట్ జరగలేదు, అంటే నియోజకవర్గాలు పెరగలేదు. డీలిమిటేషన్ జరిగింది పార్లమెంటు నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకొని, అసెంబ్లీ నియోజకవర్గాలు జరిగినాయి కానీ బట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ పెరగలేదు. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతే విభజన చట్టంలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే చేశారో సీట్లు పెంచుకున్నారు, 70 సీట్లకు పెంచుకున్నారు. ఆ రకంగా ఇక్కడ కూడా జరగాల్సిన అవసరం ఉండింది యాక్చువల్గా.
మరి అది అప్పుడు విభజన చట్టం చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వం కూడా ఈ మూడేళ్లు దాని మీద దృష్టి పెట్టకపోవడం కూడా కొంచెం బాధాకరమైన విషయం. కావాలని చేసిన జాప్యం ఏంటారా కేంద్రం అంటే యాక్చువల్ గా ఇనిషియల్లీ ది ఇట్ వాజ్ నాట్ ఇన్ ది ప్రయారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగా ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు నుంచి ప్రెజర్ మౌంట్ అవ్వటం, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పరిస్థితుల్లో డెఫినెట్ గా అక్కడ ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేము చేసినా కూడా యాక్చువల్ ప్రెజర్ ప్రివేల్ అయింది మాత్రం ఏపీ గవర్నమెంట్ నుంచి, ఏపీ ముఖ్యమంత్రి అనేది. మీ వినోద్ కుమార్ ఇట్లా కొంతమంది అచ్చంగా అదే పని మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారు. డూయింగ్ లాబింగ్ చేయటం ఒక మాట అయితే యాక్చువల్ గా ప్రివేల్ అప్ అవటం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ది మేము కూడా ఆశలు పెట్టుకున్నది కూడా ఏపీ గవర్నమెంట్ ఎఫర్ట్స్ మీద అయితే అవ్వాలి అనేది. ఇది నిరుదాం ఉన్న విషయం చెప్తాం. సో మన దాంట్లో దాచుకునేది ఏమున్నది. సో కాకపోతే ఏంటంటే నిన్న పార్లమెంట్ లో వచ్చిన క్వశ్చన్ ఎప్పుడో వస్తుంది, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ప్రిపేర్ అయ్యేటప్పటికి కేంద్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, స్టేటస్ ఏంటి అనేది ఆ మినిస్ట్రీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రిప్లై ఇస్తారు. సో అప్పటి వరకు యాజ్ ఆఫ్ దట్ టైం ఆ రిప్లై వచ్చే టైంకి ఈ పర్టికులర్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది కానీ క్యాబినెట్ నోట్ అవుతుంది ఇప్పటికి కూడా అవ్వలే. అంటే దట్ ఈస్ ఓకే, మంగళవారం చెప్పారు, బుధవారం నిన్న కూడా వెంకయ్యనాయుడు గారు, రాజనాథ్ సింగ్ గారు చెప్పిన స్టేట్మెంట్ అంటే మనం ఏమో ఎక్కువ పాతకాలంలో లేము, అదేదో అప్డేట్ అవడానికి 5 సెకండ్లు 10 సెకండ్లు సరిపోతుంది అంత దానికి. అది కొంచెం పార్లమెంట్ లో గానీ చట్టసభల్లో గానీ సమాధానం ఇచ్చేటప్పుడు యాక్చువల్ గా యాజ్ ఆన్ దట్ డే సమాధానం ఇచ్చే రోజున స్టేటస్ ఏముందో అదే ఇవ్వాల్సి వస్తుంది. తప్పితే కాకపోతే ఏంటంటే చర్చ జరిగింది అనుకోండి, చర్చలు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇట్లా ప్రభుత్వం పరిశీలిస్తుంది అని, కానీ అఫీషియల్ గా రిప్లై ఇచ్చినప్పుడు ఆ రిప్లైలో మాత్రం కంటెంట్ రికార్డు ప్రకారం ఏది ఉంటుందో అదే ఉంటుంది. డెఫినెట్ గా ఇది మాత్రం మన ఆహ్వానించదగ్గ విషయం. ఇందాక దయాకర్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవి 153 పెరగటం వల్ల ఇప్పటి కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాన్స్టిట్యున్సీస్ లో కూడా. ఒక దగ్గర 4 లక్షలు 3 లక్షలు ఉన్నారు, ఒక దగ్గర 180,000 ఉన్నారు, నా దగ్గర 280,000 మంది ఓటర్లు ఉంటే నా పక్క కాన్స్టిట్యున్సీలో 180,000 మంది ఉన్నారు. సో దీనికి కొంచెం ఈక్వాలిటీ వస్తుంది, నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ పెరగటం వల్ల కొంచెం డీసెంట్రలైజ్డ్ ఎఫర్ట్ ఉంటుంది. రాజకీయంగా ఎట్లా అనిపిస్తుంది మీకు, రాజకీయంగా అధికార పార్టీకి అనుకూలించే అంశమే కదా సార్? అంటే ఇప్పుడు బేసిక్ గా రాజకీయంగా ప్రతి పార్టీకి అనుకూలించే అంశమే. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆశావాళ్ళు, టికెట్లు ఆశించే ఆశావాళ్ళు ఉంటారు, మిగతా పార్టీలో కూడా ఉంటారు ఆశావాళ్ళు, కానీ ప్రధానంగా ఇది అధికార పార్టీకి కాదు, ప్రధాన ప్రతిపక్షం తెలియదు కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూలించే విషయం అయితే. రేవంత్ రెడ్డి గారు, ఒకటి కన్ఫ్యూజన్ మీద, రెండోది కేంద్రం మొదటి నుంచి ఎందుకు అధికార పార్టీలకు మేలు చేయాలని ఉద్దేశంతో జాప్యం చేస్తూ వచ్చిందా, ఇప్పుడు ఏ కారణంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? జాప్యం కాదు, అసలు వాస్తవంగా చూస్తే ఆ బిల్లులోనే చాలా అస్పష్టత ఉంది. ఇప్పుడు అప్పుడే గనక క్లారిటీగా ఏదైతే ఉత్తరాఖండ్కు ఏదైతే రాష్ట్రంతో పాటుగానే సీట్లు పెంచిందో అదే గనక చేర్చి గనక విభజన బిల్లు గనక తయారు చేసి ఉంటే ఇది వచ్చేది కాదు. అప్పుడు కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది మరిశేషర్ రెడ్డి గారు చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, వాళ్ళకి ఏమి వాళ్ళ ఆలోచనలు వేరు, అటు ఆంధ్ర వాళ్ళు ఇంకో దాని మీద, ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. కేసీఆర్ అయితే ఏది పోయినా పర్వాలేదు తెలంగాణ వస్తే చాలు అని అప్పుడు మాట్లాడారు, అదే దాని కారణంగా అవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరికీ దృష్టికి వచ్చింది కాబట్టి సరే పెంచడం విషయంలో పెంచడం వాస్తవంగా అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు పార్లమెంట్ సీట్లు జనాభా పరంగా చూస్తే ఇప్పుడు కేరళ కంటే జనాభా మనం బాగున్నాం, మనకి పార్లమెంట్ సీట్లు పెరగాలి, ఇవి వితింది ఆటోమేటిక్గా ఇవి పెరుగుతాయి. కాకపోతే ఉత్తరాఖండ్ యొక్క ఇదేంటంటే బిలో 60 కనుక ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బిలో 60 సీట్స్ ఉండొద్దు అనేది ఒకటి పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఇమీడియట్గా పెంచారు. మన దగ్గర అది వర్తించదు. అయితే చిన్న రాష్ట్రాలకు కొద్దిగా స్టేబిలిటీ రావడానికి మిగతా పెంచాలి, పెంచాలంటే పార్లమెంటుకు 2 సీట్లు చేయాలి. పార్లమెంటుకు 2 సీట్లు చేయాలన్నప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది వితింది పార్లమెంట్లో చేసుకోవచ్చు, కానీ జిల్లాలు ఇక్కడ జిల్లాల్లో ఒక జిల్లా ఒక కాన్స్టిట్యూన్సీ 2-3 జిల్లాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కేసీఆర్ గారు మరి అది అవుతుందో కాదో అని ఇది చేశారు. ఎంత గందరగోళమైన యొక్క పరిస్థితిలో ఉంది. తర్వాత రెండోది ఏం జరిగింది, గతంలో దీని ప్రకారంగా వరంగల్ జిల్లాలో ఒకే జిల్లాలో ఒక పార్లమెంట్ ఎస్టీ అయిపోయింది, ఒక పార్లమెంట్ ఎస్సీ అయిపోయింది. యాక్చువల్ తీసుకుంటే ఆ విధంగా వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే పార్లమెంటు మరి మారే అవకాశం లేదనేది ఒకటి ఉంది, ఎందుకంటే 2026 వరకు. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇవాళ అస్పష్టత ఏమీ లేదు. ఇంకా అస్పష్టత ఉందా? రాజనాథ్ గారు ప్రభుత్వం దగ్గర చాలా స్పష్టత ఉంది.
వారు అన్నట్టు సమన్వయం లేదు. సమన్వయం కూడా హోంమంత్రి గారికి, సమన్వయం కూడా ఉంది సహాయ మంత్రికి, నేనేమంత్రికి సమన్వయం కూడా ఉంది. పార్లమెంట్ లో చెప్పినప్పుడు, రిటర్న్ గా చెప్పినప్పుడు స్పష్టత ఇచ్చారు వారు. వారు ఏమన్నారంటే 170ని సవరిస్తేనే, 26ని సవరిస్తేనే సాధ్యమైతే అని చెప్పారు. సవరించడం అనేది ప్రారంభమై ఆ నోటు ప్రిపేర్ అయ్యి కేబినెట్ ముందు పోయిన తర్వాత ప్రభుత్వం ఆఫీషియల్ తెలియదని కాదు, తెలిసినా చెప్పే యొక్క పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే అది పూర్తి నిర్ణయమై పూర్తి ప్రిపేర్ అయిన తర్వాత దానికి కన్సర్న్డ్గా హోంశాఖ యొక్క కేబినెట్ మంత్రి కాబట్టి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. తర్వాత ఈ స్టేట్కు సంబంధించిన విషయాలను ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. కానీ హంసరాజయ్యర్ గారు యాజ్ రిటర్న్గా అక్కడ ఉండే ఒక పరిస్థితిని బట్టి చెప్పారు. దానికి ఇబ్బంది ఏమున్నది ఇప్పుడు? ఇందులో రాజకీయ ప్రయోజనం ఉంటుందా, రాజకీయ అనిశ్చితి ఉంటుందా? రాజకీయ అనిశ్చితి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే రాజకీయ ప్రయోజనాలు తేల్చుకోలేకపోవడం వల్ల రాజకీయ అనిశ్చితి ఉంటుంది. నేను స్పష్టంగా వారు అస్పష్టత ఏమీ లేదంటున్నా, వారు చెప్పిన దాంట్లో ఎంత అస్పష్టత ఉందో మీరు చూసారు. కనీసం మూడు విషయాల్లో వారు అస్పష్టత చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు, రెండోది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు, మూడోది చిన్న జిల్లాలు అవడం వల్ల ఈ ఇటువంటి పరిస్థితి అంతా ఇక్కడ ఉందని. దీని గురించి ఈ రెండేళ్లలో కసరత్తు చేస్తుండాలి కదా. ప్రజాప్రాతినిధ్యం చాలా కీలకమైంది కదా. నాకు స్పష్టంగా తెలుసు భారతీయ జనతా పార్టీలో కీలకమైన రాష్ట్ర నాయకులు అమిత్ షాతో సహా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు చేస్తే మనకు బీజేపీకి కలిగే లాభం ఏంటి? తగిన సమయంలో చేద్దామని వాళ్ళు జాప్యం చేయడం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇదమిద్దంగా వాళ్ళు దీని మీద ఒక వైఖరి ఇప్పటికే తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడైనా తీసుకోమంటున్నా నేను. మీరు దీనివల్ల ఈ అనిశ్చితి వల్ల ఇతర పార్టీలు, ఇతర ఆశావహులకు నష్టం జరుగుతుంది. వాళ్ళు ఏమి తెలుసుకో అంతే కదా. ఇప్పుడు మీకంటే మీరు కావాలని మీకు రేపు దేశంలో ఇంకో ఇతర రాష్ట్రాల్లో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గెలిచింది కాబట్టి ఊపులో ఉన్నారు, పెంచేద్దో రేపు ఇంకో చోటు ఓడిపోతే ఎందుకని మీరు అనుకోవచ్చు. దేశ ప్రయోజనాలు, దీర్ఘకాలిక అంశాలు మీరు ఇట్లా ముడిపెట్టి చూడకండి. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా అంశాలు, నిన్న ఉదాహరణకు మేము విభజన చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేంటి ప్రకటించేది మీరు? ఎందుకు అనుదినం కూడా మీరు దాని మీద ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మీరు ఎందుకు చేయడం లేదు? కేంద్రానికి చాలా పనులు ఉంటాయి, ఇది కూడా ఒక పనే కదా. ఇదే కదా మీరు చేయాల్సిన పెద్ద పని. కాబట్టి నియోజకవర్గాలతో సహా విభజన చట్టంలోని అంశాలకు మీరు ఒక కాల వ్యవధి నిర్ణయం చేసి ఒక వైఖరి మీరు ప్రకటించండి. అమలుకు ఒక కాల వ్యవధి మీరు తీసుకోండి. అది చేస్తే అప్పుడు ఈ సమస్యలు చాలా. రెండవది, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎటువంటి అన్యాయం జరగకుండా దాని మీద మీరు ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఈ ఆలస్యాలు ఇవన్నీ, తెలంగాణలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉండింది. ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు ఇక్కడ ఎక్కువగా ఉండినారు కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన, అప్పుడు కాంగ్రెస్ ఒకటే పార్టీ, వాళ్ళ దీని ప్రకారం చేస్తూ వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అందుకని చాలా కసరత్తు చేయాల్సిన, పార్లమెంటు పెంచడానికి కుదరదు. ఎందుకంటే అది దేశమంతటికి సంబంధించిన ఒకటే విషయము. ఇప్పుడు ఇందులో భారతీయ జనతా పార్టీకి పెరుగుతేదో ఇబ్బంది అనేది లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ జరిగినా గెలుస్తుంది. కాబట్టి దాంట్లో ఇబ్బంది తప్పక గెలుస్తుంది. అరే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడైనా ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఏ ఎలక్షన్ అయినా మేమే గెలుస్తున్నాం, ఈడ కూడా గెలుస్తాం. కాబట్టి సార్, 16 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 7 రాష్ట్రాల్లోనూ 6 రాష్ట్రాలను గెలిచిందండి. అంటే ఉత్తరప్రదేశ్ తర్వాత పెంచుకున్న ప్రయోజనం ఉంది అని అంటే మరి మూడేళ్ల నుంచి జరగలేదు అంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అమిత్ షా గారు వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి, ఆయన నిజంగా పెంచుకునేది ఇది ఉంటే ఈ పార్టీకి ఇక్కడ వ్యూహం వేసి పెంచుకుని పార్టీని బలోపేతం చేసుకున్నారు. కానీ బట్ గ్రౌండ్ రియాలిటీ అట్లా లేదు. తెలుగు రాష్ట్రాలు బీజేపీ పెద్దల కన్సిడరేషన్ ఉత్తరప్రదేశ్ తర్వాత వాళ్ళ వ్యూ మారిందా సార్? యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తర్వాతనే వాళ్ళ బలాన్ని ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు. కానీ ఆ పరిస్థితి ఇట్స్ నాట్ రియాలిటీ, ఇట్స్ నాట్ రియాలిటీ. మీరు సదరన్ స్టేట్స్ కి వచ్చేటప్పటికి ఒక్క కర్ణాటకలో తప్పితే వేరే ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలంగా లేదు. ఒకవేళ కనుక మోడీ వ్యూహం లేకపోతే అమిత్ షా వ్యూహం మోడీ పాపులారిటీ వల్ల రావాలనుకుంటే తప్పితే రావటం, కానీ ఇక్కడ మాత్రం గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ఉన్న విషయం ఒప్పుకోవాలి. బీజేపీకి కింద క్షేత్రస్థాయిలో బలం లేదు. క్షేత్రస్థాయిలో రెండేళ్ల ఇరవై ఏళ్ల ప్రస్థానం మనం చూసాం. ఆ నలుగురు తప్పితే అక్కడ అవకాశం లేదు. అక్కడ వాళ్ళు నిజంగా బలోపేతం అయితే మాకేమో అభ్యంతరం లేదు. కానీ నేను ఉన్న గ్రౌండ్ రియాలిటీ చెప్తాను, వేరే దాన్ని వివాదం చేయాలనేది కానీ నా ఉద్దేశం. కానీ వాళ్ళకి నిజంగా పొలిటికల్ గా వాళ్ళ ఇంట్రెస్ట్. నేనేమంటున్నా అంటే టీఆర్ఎస్ ఇంకా ఆ యొక్క కలల దీంట్లోనే ఇంకా వాళ్ళు తేలి ఆడుతున్నారు. వాస్తవంగా ఏం జరుగుతుంది, వాళ్ళు
వాళ్ళు చెప్పిన ఏంది చేసింది ఏంది ప్రజలపాటిగా ఉన్నప్పటి నేనే పరిస్థితి మారిపోతున్నది వాళ్ళు అనుకుంటున్న యొక్క పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం రాబోయే ఎవరు అంచనాలు బీజేపీ అంచనాలు బీజేపీ ఉంటే టీఆర్ఎస్ అంచనాలు వాళ్ళకుంటే ప్రతిపక్షంగా మేము చేస్తాం కానీ అసలు దీంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు ఇప్పుడు నోట్ అనేది ఇంకో సమావేశం ఉంది ఏది ఎండాకాల సమావేశం వేసవికాల సమావేశాలు ఉన్నాయి మీరు దాంట్లోనున్న నోట్ పెడతారా పెట్టరా అనేది తేలితే కనీసంగా రాజకీయంగా ఏ ప్రయోజనం ఆశించట్లేదని ఒక నమ్మకం కలుగుతుంది ఎందుకు ఆ మాట అంటే ఇది రాజకీయ విమర్శ పూర్తిగా మీరు ఇద్దరు ఫ్రాంచైజీలుగా ఉన్నారనుకోండి పెడతారు మీకు కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ముక్తి భారతే కదా ఈడ టీఆర్ఎస్ కి అనుకూలంగా ఆడ టీడీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ డీల్ కుదరకపోతే సమస్య నాకేటి నేను చూసినా కాంగ్రెస్ ఏం చేసిందంటే కరెక్ట్ గా పెట్టలేదు అన్నాడు అదే వాడు వాస్తవంగా ఏంటి ఈ డీలిమిటేషన్ అది బిల్ విభజన జరిగేటప్పుడు సీమాంధ్ర గాని తెలంగాణ ప్రాంతం నాయకులు గనక ప్రతి అంశం మీద కులంకుశంగా చర్చించి బిల్లు పెట్టించుకుంటేనేమో ఈ సమస్య రాకుండా హోదా కూడా మీకు లాస్ట్ లో వెంకయ్యనాయుడు గారి డిమాండ్ మేరకు ఎడిషన్ పాయింట్ గా ఉన్నది తప్పితే దాన్ని ఏమి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకించి చర్చలు పెట్టలే ఈ రోజు ఒక నిమిషం మీరు 7 మండలాలను కేబినెట్ మీటింగ్ అదే మీకు కాకముందే బదలాయించే ఒక సత్తా మీకు 282 నార్మల్ చేయాలనుకుంటే ఏదైనా మంచి ఇప్పుడు దీన్ని మేము స్వాగతిస్తున్నాం మేమే పెట్టినాం మేము దీన్ని వ్యతిరేకించేది లేదు రాజకీయ ప్రయోజనం అంతకన్నా లేదు ఇది ప్రజలకు అంతమేరకు లేదు రిప్రజెంటేషన్ సార్ ఒకవైపు ప్రజా ప్రాతినిధ్యం పెరగాలని మనం చెప్పుకుంటున్నాం ప్రజలకు అత్యవసరమైన ఇదంత నాట్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్షన్ 2 ఇయర్స్ అండి ముందు కూడా జరుగుతుంది మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హఠాత్తుగా అంటే మన రాజకీయాలు ఎంత ఫ్లూయిడ్ గా ఉన్నాయి ఎంత ఊహాభరితంగా అంటే ముఖ్యమంత్రి గారు హఠాత్తుగా భారత్ టీవీ స్టూడియోకి వెళ్ళి ఒక వేరే టీవీ స్టూడియోకి వెళ్ళి ప్రైవేట్ టీవీ స్టూడియోకు ఒక స్వామి గారిని కలిశారు. ఎందుకు కలిశారు అంటే ఆధ్యాత్మిక విషయాలు పైకి ఆ స్వామి గారికి ఎందుకంటే యోగులు ముఖ్యమంత్రులు అయిపోతున్న పరిస్థితి వచ్చింది కదా ఢిల్లీలో చాలా పలుకుబడి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఏదో ఒక దాని కానీ అది ఒక మీడియా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చ. ఇక రెండవ మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పునఃసమీకరణ ఒకటి జరుగుతుంది. విభజన అనేది హడావుడిగా జరిగింది కాబట్టి పార్టీలు పూర్తిగా సిద్ధమై కాక ఒక వాతావరణం ఇప్పుడు నిజానికి ఒక పూర్తి స్థాయి పునఃసమీకరణ ఎవరు ఎంతవరకు పెరిగారు ఎవరు ఎంతవరకు నిలబడుతున్నారు జరగడానికి ఇది సరైనటువంటి సమయం. ప్రజా ప్రాతినిధ్యం సమస్య ఎట్లా తేల్చమంటే అందుకే స్పష్టత ఇవ్వండి అని చెప్తున్నాను. ప్రజలకి అత్యవసరమైన సమస్య పునర్విభజనలో ఇది కాదని అన్నారు. మరి అత్యవసరమైన సమస్యలు హైకోర్టు విభజన ఉంది మరి అది చేయొచ్చు కదా అత్యవసరమైన సమస్య అనేది దాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. అట్లనే విభజనలో మనం తెలంగాణకి ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయి ఏ ప్రామిసెస్ కూడా బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే మనకి ఎయిమ్స్ ఇవ్వటం కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలని మరి అవి ప్రజలకు అత్యవసరమైనవి కదా వాటిని చేయొచ్చు కదా వాటిని ఏమైనా చేయొద్దని మిమ్మల్ని ఎవరు ఆపలేదు కదా దానికి బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నా లేకపోతే బలం ఉన్నా ఫోకస్ చేసే పరిస్థితి ఉంటే ఒక రకంగా కొంత మంచి కూడా జరుగుతుందేమో ఆ రకంగా ఆశిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మిగతా